Jyoti Ivala Repu Samacharam Samsadrata Marchipothunna Rojullo Mana Nayakudu Mana Nunchi 33 Samvatsaralu Dooramaina Sare Gundullo Petti Chusukuntunnava Ani Cheppani ఆ రూపాన్ని మళ్ళీ ఇక్కడ విగ్రహంగా ఏర్పాటు చేసిన పల్లెపుర గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎవరి పార్టీలు ఎవరి కావాలో వాళ్ళకు ఉంది. మాకు తెలిసిందల్లా మా నాయకుడు రంగా గారు ఆయన ఆశయం నలుగురిని కలుపుకెళ్ళాలి, నలుగురికి అవసరం వచ్చినప్పుడు అండగా నిలుచోవాలని చెప్పి నేర్పించారు కాబట్టి అందరికి అండగా ఎల్లప్పటికీ ఉంటామని చెప్పి కూడా మేము అందరికి చెప్తా ఉన్నాం. అది ఒకరికొకరు తోడు లేకుండా ఎంతసేపు ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటా ఉన్నారు. అది ఇప్పటికైనా మాని అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి మీకు మీరు అండగా ఉండాలి, మీతో పాటు మీ అందరూ కూడా కలిసికట్టుగా నడుస్తామని చెప్పిన కూడా మీ అందరూ సర్వముఖంగా చెప్తా ఉన్నాం. అది రంగా గారంటే ఒక కులం ఒక మతం ఒక ప్రాంతం సంబంధించిన వ్యక్తి కానే కాదు. ఇది పేదవాడి గుండె చొప్పుడని చెప్పారు కూడా ప్రతి ఒక ప్రాంత నాయకుడు ఒక పార్టీ నాయకుడు అని చెప్పనుకుంటే కేవలం ఆ పార్టీ వాళ్ళే గౌరవిస్తారు, ఆ ప్రాంతం వాళ్ళే గౌరవిస్తారు. కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో కూడా ఆయన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ ఆశయ సాధన కోసం కృషి చేసే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా రంగా గారు అభిమానులందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ఒక విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పంటే ఒక విగ్రహం రోడ్డు మీద కట్టించాము లేదని చెప్పంటే అయిపోయి దండేశామని చెప్పని కాదు. ఆ మహనీయుడు ఎవరి కోసం పోరాడారో దేనికోసం పోరాడారో పరుగు బలహీన వర్గాల కోసం పోరాడారు కాబట్టి అది గుర్తుంచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుందామని చెప్పని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మీ బల్లిపల్లి గ్రామ ప్రజలు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జోహార్ వీరంగా. రాణా రంగా గారి తరపు నుంచి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. ఈ రోజు నిజంగా ఎంతో బాధాకరమైన రోజు. జన నేత మనందరి ప్రీతమ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని రాజకీయ కుట్రతో హత్యగా నుంచి పెట్టిన రోజు. రంగా గారి హత్య అంటే ఒక వ్యక్తిలో ఒక శక్తిలో హత్య చేయడం కాదు. అనేక ప్రజలు ఆయన రంగా గారంటే ఏదో సామాన్యమైన ఒక కాపు నాయకులు కాదు, బీసీ బడుగు బలహీన. మనందరం ఎలాగే ఉండిపోతున్నాం, మనందరం విభజించి పాలిస్తున్నారు. అవన్నీ మనం గుర్తించుకుని మనందరం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉండి పెద్దన్న పాత్ర పోషించుకుంటూ అందరినీ కలిసిమెలిసి రంగాబాబుకి ఎస్వి బాబు గారికి బండేటి రామకృష్ణ గారు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ రంగా గారి గురించి మీకు నిమిషంలో మాట్లాడతాను. రంగా గారు చిన్న స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు మన రంగా గారు. ఆ రోజున ఆయన ఉన్న పార్టీ ఎదురైనటువంటి పార్టీలు రెండూ కలిపి ఆయన హతమార్చడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.